పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం ముడిచెర్ల పంచాయతీ కుర్రంగూడెం గ్రామంలోని ఐసీఎం పాఠశాలను ప్రభుత్వం తీసివేసింది. అదే గ్రామానికి చెందిన స్థానికులు కొందరు ఆ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు నిర్మలను ప్రశ్నించారు. కావాలనే పాఠశాలను తీసివేశారంటూ ఆమెను నిందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రభుత్వ నిబంధనల ప్రకారమే నేను విద్యార్థుల తల్లిదండ్రుల నుండి వారి ఇష్టపూర్వకంగానే సంతకాలు సేకరించానని తెలిపారు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు చిన్న పందులు గుడిసిలాగా చిన్న స్కూల్ ఉంది అక్కడ మూలన. అది నేను మార్చేసి ఇక్కడ నేను నా శాలరీలో నేను వేసుకుని కొంత డొనేషన్ తల్లిదండ్రులను అడిగి ఇక్కడ స్కూల్ కట్టించాను. నేను నా సర్వీస్ 2 సంవత్సరాలు నాకు శాలరీ లేదు. 96లో నేను జాయిన్ అయితే 98లో నా పోస్ట్ అప్రూవల్ అయ్యి నాకు జీతం పడింది. అప్పటి నుంచి నాది ఏలూరు దగ్గర మాదే పెళ్ళి. నేను కాకపోతే డైలీ సర్వీస్ చేస్తే నేను పిల్లలకు న్యాయం చేయలేనని స్కూల్ దగ్గర ఇల్లు కట్టుకుని నేను ఒక్కదాన్ని ఒంటరిగా స్కూల్ దగ్గరే ఇంట్లో స్కూల్ దగ్గర కూడా ఇంట్లో ఉంది స్కూలు ఇల్లు పక్క పక్కనే. అట్లా నేను పిల్లల్ని ఇక్కడ చదువు చెప్తా ఉన్నాను. సెలవు రోజుల్లో కూడా నేను టైం 3:30 4 గంటలు అయితే 5 6 గంటలు కూడా పిల్లలకు నేను చదువు చెప్తాను. నేను ఇక్కడ పిల్లలు నా చేతిలో 25 మంది బ్యాచ్ వెళ్ళారు. నా దగ్గర చదువుకునే పిల్లలు ఎంతోమంది ఉద్యోగస్తులుగా టీచర్స్గా పైన ఉద్యోగాలు కూడా సంపాదించుకున్నారు. అట్లాంటిది మరి ఈ స్కూలు బిషప్ గారు క్లోజింగ్ లిస్టులో చూపించేశారు. ఐసీఎం స్కూల్ని క్లోజింగ్ లిస్ట్లో చూపించేశారు. స్కూల్ మూసేయాలి. నన్ను 20వ తారీఖున రిలీవ్ చేసేసారు. అక్టోబర్ 20న రిలీవ్ చేశారు. నేను గవర్నమెంట్లో కలిసిపోయాను. ఎంఈఓ గారు పిల్లల్ని నన్ను పక్క స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో వెళ్ళమన్నారు. మా బిషప్ గారు వచ్చి శనివారం నాడు ప్రేయర్ చేసి వెళ్తానమ్మా, తర్వాత నువ్వు రిలీవ్ అయిపోదు కానీ స్కూల్ మూసేసి. నేను 20వ తారీఖున బిషప్ గారు నాకు రిలీవింగ్ లెటర్ ఇచ్చేసారండి. అది నేను ఎంఈఓ గారికి డిఓ ఆఫీసులో కూడా సబ్మిట్ చేశాను. నేను మళ్ళీ 1 తారీఖున శనివారమే నేను రావంచపల్లిలో స్కూల్లో జాయిన్ అవ్వాలి. బిషప్ గారు రావటం వల్ల పిల్లలు కొంతమంది రాలేకపోవటం వల్ల నేను సోమవారం 1 నుంచి రావంచపల్లి స్కూల్లో జాయిన్ అయ్యానండి. నాకు 25 సంవత్సరాలు పైన సర్వీస్ ఉంది అక్కడ ముడిచెర్లో కురంగూడెం స్కూల్లో. గవర్నమెంట్ హ్యాండ్ వర్క్ చేస్తున్నాం, విలీనం చేస్తున్నాను. ఏదైతే సంస్థలు అనేది గవర్నమెంట్ విలీనం చేయమండి. అది కానీ విలీనం అయిపోయింది. స్కూళ్ళని క్లోజింగ్ లిస్ట్లో చూపించారు. 20 మంది పిల్లలు ఉన్నారు. క్లోజ్ చేస్తారు మా బిషప్ గారు స్కూల్ని. క్లోజింగ్ లిస్ట్లో కూడా చూపించారు. గారు చేశారు. నేను వెళ్ళి ఇంటికి వెళ్ళి చెప్పి వాళ్ళతో సంతకాలు చేయించుకున్నానండి. వాళ్ళు చదువుకోమని చెప్పి వాళ్ళు సంతకాలు చేశారండి.